హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. విలేజ్లో ఆవు పాల నుండి ఆవు నెయ్యి తయారు చేసే విధానం గురించి చూపిస్తాను. నేను ఎలా తయారు చేస్తానో చూడండి. అలాగే 100 సంవత్సరాలు నాటి మజ్జిగ కవ్వం కూడా చూపిస్తాను, చూడండి. ఇవి మా ఆవు పాలు. ఇలా ఆవు పాలను వెడల్పుగా ఉన్న గిన్నెలో కాచుకుంటే మేగడ బాగా వస్తుంది. నేను 4 రోజులకు ఒకసారి ఇలా మేగడను తీసి వెన్న తీస్తాను. ఇది చెక్క కవ్వం, ఇది చిన్న కవ్వమే. ఇలా చెక్క కవ్వంతో మజ్జిగ చేస్తే వెన్న త్వరగా వస్తుంది. ఇలా మేగడను ఒక తెపాల్లో వేసుకుని కొద్దిగా కూలింగ్ వాటర్ పోసుకుని మజ్జిగ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే వెన్న బాగా వస్తుంది, త్వరగా వస్తుంది కూడా. చూడండి, ఇలా చేస్తే ఎలాగ నొరగలా వస్తుందో. ఇలా చేయగా మేగడ పైకి తేలుతుంది. ఇప్పుడు వెన్న పైకి తేలింది. ఇలా కవ్వంతో అంటే మొత్తం వెన్న అంతా దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు కవ్వానికి ఉన్న వెన్నను తీసి అందులో వేసుకుని చేత్తో వెన్ననంతా దగ్గరగా తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా మేగడ తీసుకుని చేసుకుంటే వెన్న బాగా వస్తుంది. ఇలా చేత్తో మొత్తం వెన్ననంతా తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వెన్న గిన్నెను పెట్టి మరిగించాలి. విలేజ్లో ఎక్కువ శాతం అందరూ ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకుంటారు. ఇప్పుడు వెన్న అంతా కరిగి నెయ్యిలా అవుతుంది. ఆవు పాలు లైట్ ఎల్లో కలర్లో ఉంటాయి కాబట్టి వెన్న నెయ్యి కూడా లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఇలా గరిటెతో కదుపుకుంటూ నెయ్యను మరిగించుకోవాలి. ఇలా మరిగించుకోవటం వల్ల కింద అంటుకోకుండా ఒక సమానంగా నెయ్యి కాగుతుంది. ఇలా గరిటెతో కదుపుకుంటూ నెయ్యను మరిగించుకోవాలి. ఇలా మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి చాలా కమ్మగా ఉంటుంది, మంచి సువాసనతో. ఆవు పాలు నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకు ఆవు నెయ్యి వాడటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇంకా చాలా
మరకు నెయ్యి మరిగింది. ఇలా బాగా మరిగించుకుంటేనే నెయ్యి బాగా ఉంటుంది, సువాసనతో చాలా రోజులు నిల్వ ఉంటుంది. చూడండి నెయ్యి కలర్ మారి ఎలా ఉందో. ఇలా కాసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నెయ్యిని చల్లారనివ్వాలి. నెయ్యి చల్లారిన తర్వాత చిక్కంతో వడకట్టుకోవాలి. వేస్ట్ ఉంటే చిక్కంలోకి వచ్చేస్తుంది. కమ్మని సువాసనతో ఆవు నెయ్యి ఎలా ఉందో చూడండి. ఇలా తయారు చేసుకున్న ఆవు నెయ్యి 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. చూడండి ఆవు పాలతో ఆవు నెయ్యి ఎలా చేశాను. మంచి కలర్తో మంచి సువాసనతో ఆవు నెయ్యి చాలా రుచిగా ఉంటుంది. మినప సున్నుండలు చేసుకుంటే ఈ నెయ్యితో చాలా బాగుంటుంది. ఇలా చేసుకుని ఇలా గిన్నెలో పోసుకోవాలి. ఇలా మనం రోజు వాడుకోవచ్చు. మంచి కలర్తో మంచి సువాసనతో ఆవు నెయ్యి. ఇది 100 సంవత్సరాల నాటి కవ్వం. ఇది మా అత్తయ్య గారు వాళ్ళ అత్తయ్య గారిది. ఇది వరకు వ్యవసాయం ఎక్కువగా చేసేవారు. వాళ్ళు పశువులు కూడా ఎక్కువగా ఉండేది. అప్పుడు ఈ కవ్వంతో మజ్జిగ చేసి వెన్న తీసేవారు. ఇది ఇక్కడ తాడు కట్టి చేసేవారు. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.